ఉదయం లేవుగానే అరిచేతులను చూసుకుంటే మంచిదా కాదా ఉదయాన్నే లేవగానే ఎవరి ముఖం చూడాలి మనం సాధారణంగా ఏదైనా పని చేసేటప్పుడు లేదంటే ఆ రోజు ఏమీ కలిసి రానప్పుడు పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాను అని అనుకుంటాం ఉదయం లేవగానే దేవుని ముఖం కనిపించేలా కాళ్ళ దగ్గర మీకు నచ్చిన దేవుడు చిత్రపటం చూడండి కాళ్ళ దగ్గర పెట్టుకుంటే అపచారం కదా అని కొందరికి సందేహం కాళ్ళ దగ్గర కంటే కళ్ళకు తగిలేలా పెట్టుకోవడం లేదా ఎదురుగా ఉన్న గోడకు తగిలించుకోవడం మంచిది అంతేకాకుండా దేవుడు సర్వంతరయామి ఆయన సర్వం నిండి ఉన్నాడు అలాంటప్పుడు నీ కాళ్ళ దగ్గరే ఉన్నాడు అని ఎందుకు అనుకుంటారు కానీ మనసులో గిలి ఉన్నవారికి ఇది సందేహంగా ఉంటుంది మరి ఉదయం లేవుగానే కొంతమంది అరిచేతులు చూసుకుంటారు అది మంచిదేనా దీనికి కూడా ఒక కారణం ఉంది అరిచేతి మునివేళ్ళు లక్ష్మీదేవి స్థానం అరిచేయి సరస్వతి స్థానం అరిచయి కింద మణికట్టు శక్తిస్థానం దీనికి ప్రమాణం ఏంటి అని సందేహమా లక్ష్మీదేవి చంచలం అనే విషయం అందరికీ తెలుసు కదా ధనం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఎవరికీ తెలియదు అందుకని ఎప్పుడు దూకేద్దామా అని మునువేళ్ల మీద కూర్చుని ఉంటుంది మనం ఎవరినైనా డబ్బు గురించి అడిగేటప్పుడు బొటన వేలు చూపుడు వేలు టిక్ మనీ కొడుతూ అడుగుతాం కదా అలాగే సరస్వతీదేవి అరిచేతిలో ఉంటుంది మనం పుస్తకం పట్టుకొని చదవాలనుకుంటే అరిచేతితోనే పట్టుకుంటాం ఏమి చేస్తున్నావు అని ఎవరైనా అడిగితే అరిచేతులు రెండు దగ్గర పెట్టి ముడిచి చదువుకుంటున్నాను అని చూపిస్తున్నాం అలానే మనం ఎవరినైనా కొట్టాలి అనుకున్నా లేదా కోపం వచ్చినా పిడికిలు బిగిస్తాం ఆ పిడికిలి బలమంతా మణికట్టు మీదే ఆధారం కనుక అరచేతిని చూసుకుంటే ముగ్గురు అమ్మల్ని దర్శించుకున్నట్టు ఉంటుంది కాబట్టి అరిచేతిని చూసుకోవటం కూడా మంచిదే ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి